Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జనానికి జనసేన మరింత దూరం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాలను సీరియస్గా తీసుకోవడం లేదనిపిస్తోంది. ప్రత్యర్థుల విమర్శలకు ఆయన ఊతమిస్తున్నట్లే కనిపిస్తోంది. పార్ట్ టైం పొలిటీషియన్ లాగానే వ్యవహరిస్తున్నారు. తనకు వీలైనప్పుడు వచ్చి హడావిడి చేయడం తప్ప పూర్తి సమయాన్ని ఆయన రాజకీయాలకు వెచ్చించలేని పరిస్థితి నెలకొంది. ముందు ఆర్భాటంగా ప్రకటన చేయడం, ఆ తర్వాత వెనక్కు తగ్గడం పవన్కు అలవాటుగా మారిందన్నది పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు. ఇలాగైతే పార్టీ నేతల్లో ధైర్యం ఎలా వస్తుంది, కేడర్లో జోష్ ఎలా వస్తుంది, పార్టీ ఎలా బలోపేతమవుతుంది అన్న ప్రశ్నలకు ఆయన వద్ద సమాధానాలు లేవనే అనిపిస్తోంది. తాను స్వయంగా రెండు చోట్ల ఓటమి పాలైనా ఎందుకు ఆయనలో మార్పు రాలేదు, ఎందుకు తనను తాను ప్రశ్నించుకోరు? ఎన్నికలకు ఇంకా కేవలం 18 నెలలు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికీ పార్టీ అనేక నియోజకవర్గాల్లో బలంగా లేదు. కేడర్ ఉన్నా అభిమానులు అధిక సంఖ్యలో ఉన్న నియోజకవర్గాల్లోనూ బలమైన నాయకత్వం లేదు. ఎవరినీ త్వరగా ఎదగనివ్వకపోవడం, వారు చేపట్టే కార్యక్రమాల్లో స్వేచ్ఛనివ్వకపోవడం ఒక కారణంగా చెబుతున్నారు. జనవాణి కార్యక్రమాన్ని ఆర్భాటంగా ప్రారంభించారు. ప్రతి ఆదివారం నేరుగా జనం వద్దకు వెళ్లి వారి సమస్యలను తీసుకెళ్లి ప్రభుత్వానికి నివేదిస్తానని చెప్పారు. 4-5 చోట్ల ఆ కార్యక్రమం నడిపిన తరువాత ఆ కార్యక్రమానికి మంగళం పాడేసినట్లే కనిపిస్తోంది. దసరా పండుగ రోజు బస్సు యాత్ర చేస్తానని చెప్పి మళ్లీ వాయిదా వేసుకున్నారు. దాదాపు 2 నెలల నుంచి ఆ కార్యక్రమమే అమలుకు నోచుకోవడం లేదు. నియోజకవర్గాల సమీక్ష అన్నారు, దాని ఊసే లేదు. ఆయన సినిమాలు చేసుకోవచ్చు, ఎవరూ తప్పుపట్టరు. ఆయన ప్రధాన వృత్తి అదే కాబట్టి అందులో అభ్యంతరం చెప్పడానికి కూడా ఏమీ ఉండదు. అలాగే విదేశాలకు వ్యక్తిగత పనులపై వెళ్ళొచ్చు, కానీ రాజకీయం అంటే ఆషామాషీ కాదు. ఏదో ఒకసారి వచ్చి కనబడి 4 డైలాగులు కొడితే ఓట్లు వచ్చి పడే కాలం కాదు. చప్పట్లతోనే సరిపెడతారు. జనం కూడా తమకు వెన్నంటే ఉండే నేతనే నమ్ముకుంటారు. కాబట్టి పవన్ను పెద్దగా పట్టించుకోకపోవచ్చు. జనసేన పార్టీ కార్యక్రమాలు జనంలోకి వెళ్ళి ఆయన కూడా అందుబాటులో ఉంటేనే ప్రజలు విశ్వసిస్తారు. జనసేన అని పేరు పెట్టుకుని జనంతో మమేకం కాకుండా అప్పుడప్పుడు రాజకీయాలను చేయడం ఎవరూ హర్షించరు. పవన్ కళ్యాణ్కు మంచి ఆశయాలు ఉండొచ్చు, మార్పు తేవాలన్న ఆకాంక్ష ఉండొచ్చు, ప్రజల సమస్యలన్నీ పరిష్కరించాలన్న కోరిక ఉండొచ్చు. కానీ అందుకు అధికారంలోకి రావాలి. పొత్తులతో ఎన్నాళ్లు పార్టీని బలోపేతం చేయాలనుకుంటారు? ఒంటరిగా పార్టీని బలోపేతం చేయాలన్న ఉద్దేశం ఆయనకు ఉన్నట్లు లేదని కేడర్లోనే నిరాశ మొదలైంది. ఏపీలో అన్ని పార్టీలు ప్రజల్లో ఉంటుంటే జనసేన మాత్రం ఎందుకు డీలా పడిపోయింది అన్న ప్రశ్నలకు ఆయనే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. టీడీపీ, బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీలు ప్రజా సమస్యలపై పోరాడుతూ ఉంటే పవన్ మాత్రం ఇలా పాలిటిక్స్ చేయడం ఏంటన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. పవన్ కోసం ప్రజలు కాదు, ఇప్పుడు కేడర్ ఎదురుచూపులు చూడడం అలవాటుగా మారిపోయింది. జనవాణి కార్యక్రమాన్ని 15వ తేదీన విశాఖలో జరపాలని భావిస్తున్నారు. మరి చివరి నిమిషం వరకు రద్దు కాకుండా ఉండాలని ఆ పార్టీ నేతలు కోరుకుంటున్నారు.